కల్పించాలని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఐఎల్టీడీ కంపెనీ వర్కర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కొనసాగిస్తున్నారు. గురువారం కంపెనీ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఫెడరేషన్ చీరాల బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు చిప్పలపల్లి శివరాజు, గోశాల సుధాకర్ మాట్లాడారు. కంపెనీలో కార్మికులందరికీ పని కల్పించే విధంగా మూడో ప్లాంట్ పని ప్రారంభించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. కంపెనీ యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని కోరారు. అందినట్లయితే వేయడానికి మాకు కూడా అభ్యంతరం లేదు. మీరు ఆరోపణ చేసినట్టు బయట ఏ కంపెనీలో మన పొగాకు ప్రాసెసింగ్ జరగట్లేదు, కావాలంటే కనుక్కోండి అని చెప్పడం జరిగింది. అలాగే ఐండీసీ మిత్రులు కూడా ఒక కరపత్రంలో బయట ప్రాసెస్ జరుగుతూ ఉంది, అందుకోసమే ఈ బయట జరగకుండా ఉండే పని అయితే 3000కి ఇష్టపడలేదు తప్ప బయట ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటే ఈ 3000కి ఇష్టపడలేదని చెప్పి ఆ విధంగా మేము సంతకం పెట్టామని చెప్పి మన కరపత్రం వేశారు. నిన్నటి రోజున మన యూనియన్ పక్షాన కొంతమందిని భద్రలక్ష్మి కంపెనీ అలాగే బెల్లంకోట కంపెనీకి పంపించడం కూడా జరిగింది. అక్కడ కూడా కనుక్కొని వచ్చాం. అక్కడైతే మన కంపెనీ పొగాకు మాత్రం ప్రాసెసింగ్ అయితే జరగట్లేదు. అయితే నిన్న ఫ్యాక్టరీ మేనేజర్ గారితో మాట్లాడేటప్పుడు పొగాకు లేని మేమేం చేస్తామంటే మీరు పొగాకు లేదు అని ఒక సింగిల్ డైలాగుతో మాకు సంవత్సరాల కాలంగా పని లేకుండా చేస్తే మరి మేమేలా బతకాలి, దానికి ప్రత్యామ్నాయం ఏంటని మేము మనం కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే ప్రత్యామ్నాయం ఏం చేయాలో మీరే చెప్పండి అంటే మాకు పనే ప్రత్యామ్నాయం అని చెప్పాం. అయితే నేను కూడా టీఎంసీతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఒక మాట తీసుకొని మాట్లాడతాను, మీరు కూడా కూర్చొని మీ రాష్ట్ర నాయకులతో బ్రాంచ్ నాయకులతో కూడా చర్చించుకొని ఎలా అయితే ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఆ కార్మికులకు మేలు జరిగింది, న్యాయం జరిగింది అని చర్చించడం జరిగింది. మనమైతే ఏ కమిట్మెంట్ ఇవ్వలేదు. అయితే పొగాకు లేదు అనే మాట ఒక మాట మాత్రమే యాజమాన్యం చెప్తా ఉంది. అదే పేపర్లో చూస్తున్నారు కదా, పొగాకు అమ్మట్లేదు, రుణాలు అందించడానికి చాలా ఇబ్బందిగా ఉందని యాజమాన్య పక్షాన్ని చెప్తా ఉన్నారు. ఏమైనా సరే మాకు అన్నం పెట్టాలి, కనీసం ఈ స్టేట్ బ్యాంకుల్లో మన పర్సనల్ డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్ని కూడా 6 నెలలకు ఒకసారి వచ్చి బతుకున్నారా లేదని ఏలు ముద్ర వేయించుకుంటున్నారు సార్. మాకు కనీసం మేము బతుకున్నామో లేదో తెలుసుకోవడం కోసం లైన్లు తెరవండి. సిఐటు ఆవిర్భవించి 50 సంవత్సరాలు గడిచింది. మరి ఈ సిఐటు జెండా కింద అనేక రకాలైనటువంటి కార్మికులు, అనేక రకాల సంఘాలు, దాంతోపాటు మన ఫెడరేషన్ కూడా ఆ సంఘం కింద ఉంది. కనుక ఈరోజు మరి 9 గంటలకి యూనియన్ ఆఫీస్ ముందు సిఐటి జెండా ఆవిష్కరించి మరి సిఐటి ఒక బ్లడ్ డొనేషను, ఎందుకంటే మరి అన్ని దానాల్లో కంటే రక్తదానం గొప్పని ఈరోజు మనం చెప్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు సిఐటి ఆవిర్భవించిన దినం కాబట్టి ఈ రోజున బ్లడ్ డొనేషను ఇవ్వాలని చెప్పి మన ఐటీడీ తరఫున మేము అనుకుంటున్నాం. కనుక దానిలో భాగంగా మీరెవరైనా రక్తదానం చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే యూనియన్ ఆఫీస్లో మీ పేరు నమోదు చేసుకోండి. మరి దాని ప్రకారంగా 9 గంటలకి ఆ ఏర్పాటు జరిగింది. కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మరి దాని ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ 1st గ్రేడ్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 4 గురు. డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జిపిఏ సాధించిన వారు 6 గురు. 9.7 జిపిఏ సాధించిన వారు 3 గురు. 9.5 జిపిఏ సాధించిన
సాధించిన వారు ఇద్దరు, 9.3 జీపీఏ సాధించిన వారు ఇద్దరు, 9.2 జీపీఏ సాధించిన వారు నలుగురు, 9 జీపీఏ సాధించిన వారు ముగ్గురు, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయగర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని